రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి అనేక తల్లకిందులు పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, అప్పుల పాలు అవుతున్న టీడీపీ నేతలు రాజభోగాలకు మాత్రం కొదువేలేదని విమర్శలు గుప్పమంటున్నాయి. తమ పెట్టుబడులు ఆహ్వానించేందుకని ప్రపంచ స్థాయి సదస్సుని ఒక పక్క ఏపీ సీఎం చంద్రబాబు తన బృందంతో దేశ విదేశాల్లో చక్కర్లు కొడుతున్నారు. వీటికయ్యే ఖర్చుపైన అనేక విమర్శలు గుప్పమంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన్నే స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో కానీ అప్పటి సీనియర్ నేత టీఏ బిల్లు ఎంత తెలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. నిన్న మొన్నటి వరకు ఢిల్లీలో ఏపీ అధికార ప్రతినిధిగా కుమ్మంపాటి రామ్మోహన్ రావు టీఏ బిల్లు ఎంతో తెలుసా, అక్షరాల 70 లక్షలు. అనవసర ఖర్చులు తగ్గించుకొని పొదుపు మాత్రం పాటించాల్సిన నాయకుల రాష్ట్ర ఇబ్బందులు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలం చేకూర్చే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎదరాజా తదరాజా అంటారు, కానీ దీనికి సరికొత్త నిర్వచనం చెబుతున్నారు టీడీపీ నాయకులు. ఇక్కడ రాజే దేశ విదేశాలు తిరుగుతుంటే ఆయన దగ్గర పనిచేసిన నేతలు అదే బాటలో నడుస్తున్నారు. తెలుగుదేశం సీనియర్ నేత కుమ్మంపాటి రామ్మోహన్ రావు కొద్ది కాలం కింద వరకు ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న విషయం తెలిసిందే. పదవీ కాలం ముగిసిన తర్వాత మళ్లీ తిరిగి అదే పోస్ట్ దక్కించుకునేందుకు కుమ్మంపాటి రామ్మోహన్ రావు విశ్వ ప్రయత్నాలు చేశారు, కానీ చంద్రబాబు అందుకు అంగీకరించలేదు.